ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది, ఆల్ పైన ట్యాప్ చేయండి. సో ఫ్రెండ్స్, మీకు వాట్సాప్లో ఇంతవరకు ఎవరు చెప్పని ఒక అద్భుతమైన మైండ్ బ్లోయింగ్ సీక్రెట్ ట్రిక్ గురించి కంప్లీట్గా మీకు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే చూడండి, వాట్సాప్లో ఈ యొక్క డిలీట్ బటన్లో దాగినటువంటి అద్భుతమైన సీక్రెట్ ట్రిక్ గురించి నిజంగా మీరు తెలుసుకుంటే నిజంగా షాక్ అయిపోతారు. సో ఎవరైనా సరే మిమ్మల్ని వాట్సాప్లో మెసేజ్ చేసి ఆ మెసేజ్ ని డిలీట్ చేసేసినా సరే మళ్ళీ మీరు ఆ మెసేజ్ ని మళ్ళీ మీరు రికవర్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో అలాంటి ఒక మైండ్ బ్లోయింగ్ సీక్రెట్ ట్రిక్ అనేది ఈ డిలీట్ బటన్లో దాగి ఉంది. సో ఆ మెసేజ్ డిలీట్ అయినటువంటి మెసేజ్ మనం మళ్ళీ ఎలా చూడాలి, దానికి సంబంధించిన ట్రిక్ ని ఎలా అప్లై చేయాలో కంప్లీట్ గా నేను ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే నాదొక చిన్న రిక్వెస్ట్, ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వన్స్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసేటటువంటి ఒక లైక్ నాకు ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ అండ్ మోటివేషన్. సో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ వీడియోను లైక్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్ చూడండి, అందుకోసం మనం ఒక చిన్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో అప్లికేషన్ యొక్క లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను. సో మీరు అక్కడ నుంచి డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వన్స్ మీరు అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా పర్మిషన్ అడుగుతుంది. సో ఇక్కడ యాక్సెప్ట్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ టోటల్ గా మీరు ఇక్కడ వాట్సాప్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోండి. వన్స్ వాట్సాప్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆరో మార్క్ పైన ట్యాప్ చేయండి. సో ఇక్కడ అడిగేటటువంటి ఆల్ పర్మిషన్ ని గ్రాండ్ గా ఎలో చేసేయండి. సో ఈ విధంగా ఆరో మార్క్ పైన ట్యాప్ చేసి ఇక్కడ ఈ మూడు పర్మిషన్ ని ఆన్ చేశారన్నమాట. సో ఈ విధంగా అనబుల్ పర్మిషన్. సో ఈ అప్లికేషన్ సంబంధించిన ప్రతి ఒక్క పర్మిషన్ మీరు ఇక్కడ నుంచి గ్రాండ్ గా ఎలో చేయవలసి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఆన్ చేసేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మూడు పర్మిషన్ గ్రాండ్ గా ఎలో చేసేసిన తర్వాత ఇక్కడ ఆరో మార్క్ మైన ట్యాప్ చేయండి. దాని తర్వాత టిక్ మార్క్ మైన ట్యాప్ చేయండి. సో మీరు ఇందులో చేయవలసిందా ఏమీ లేదు, జస్ట్ ఈ విధంగా ఆల్ పర్మిషన్ ఇచ్చేసిన తర్వాత మీరు టోటల్ గా బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి, సెకండరీ వాట్సాప్ నుంచి ఫస్ట్ వాట్సాప్ కు మెసేజ్ చేసి మీకు చూపిస్తాను చూడండి. సో ఇక్కడ నుంచి నేను ఒక మెసేజ్ అనేది చేస్తాను, చేసిన తర్వాత మళ్ళీ డిలీట్ చేసేసాను. డిలీట్ చేసిన తర్వాత ఆ మెసేజ్ మనం ఎలా రికవర్ చేసుకోవాలి ఇప్పుడు మీకు కంప్లీట్ గా చూపిస్తాను చూడండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఏదో ఒక మెసేజ్ ఈ విధంగా ఇచ్చేసాను చూడండి. సో ఏదో ఒక మెసేజ్ విధంగా టైప్ చేసి ఇక్కడ మెసేజ్ అనేది ఎంటర్ చేసి సెండ్ చేసేస్తున్నాను. సో చేసిన తర్వాత ఇక్కడ నుంచి సెండ్ చేసేటటువంటి మెసేజెస్ ని మళ్ళీ ఇక్కడ నుంచి నేను ఈ విధంగా ట్యాప్ చేసి డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ పైన ట్యాప్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి ఇక్కడ వాళ్ళ దాంట్లో అలాగే వాళ్ళు సెండ్ చేసినటువంటి వాళ్ళ యొక్క ఫ్రెండ్ వాట్సాప్ లో కూడా ఆ మెసేజ్ అనేది డిలీట్ అయిపోవడం జరుగుతుంది. సో మనము మన ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా వాట్సాప్ లో మెసేజ్ చేసి డిలీట్ చేసినప్పుడు మనము కంగారు పడుతూ ఉంటాం. సో వాళ్ళు ఏం మెసేజ్ చేశారు, అలాగే ఎందుకు డిలీట్ చేశారు అనేది మీకు అర్థం కాదు. సో మళ్ళీ మీరు వాళ్ళు ఎలాంటి మెసేజ్ చేసి మీకు డిలీట్ చేసినా పర్వాలేదు. సో మీరు మళ్ళీ ఈ అప్లికేషన్ ద్వారా మీరు ఆ మెసేజ్ మళ్ళీ రికవర్ చేసుకోవచ్చు అనమాట. సో చూడండి, ఆటోమేటిక్ గా వాళ్ళు ఎలాంటి మెసేజ్ చేసినా సరే మనకు వెంటనే ఇక్కడ వచ్చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, సో ఈ అప్లికేషన్ ద్వారా మీరు మళ్ళీ ప్రతి ఒక్క మెసేజెస్ ని డిలీట్ చేసినటువంటి ప్రతి ఒక్క మెసేజెస్ ని మీరు ఇక్కడ నుంచి రికవర్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో వాళ్ళు ఏం మెసేజ్ చేశారు, అలాగే ఏమని మెసేజ్ చేశారు కంప్లీట్ గా ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. సో ఇది ఒక వండర్ఫుల్ అప్లికేషన్ అని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ విధంగా ఈ వాట్సాప్ యొక్క డిలీట్ బటన్ లో దాగి ఉన్నటువంటి అద్భుత సీక్రెట్ ట్రిక్ అని చెప్పుకోవచ్చు. సో వండర్ఫుల్ సీక్రెట్ ట్రిక్. సో చాలా మందికి దీని గురించి తెలియదు. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇది వాళ్ళ వీడియోలో టాపిక్ వచ్చేసి. వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై.